హలో నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ టీవీ. లేని అవినీతిని టీడీపీకి అంటించాలని వైసీపీ ప్రయత్నిస్తోందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు. ఆదివారం ఇక్కడ ఆయన నివాసంలో ఆ పార్టీ నేతలు సమావేశమయ్యారు. విదేశాల్లో ఉన్న చంద్రబాబు వారితో ఫోన్ ద్వారా మాట్లాడారు. అవాస్తవ ఆరోపణలతో లేని అవినీతిని టీడీపీకి అంటించాలని చూస్తే అది వారికే చుట్టుకుంటుంది. ఎప్పుడు తెలుగుదేశం ప్రజల పక్షమే అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తుంది. ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు పార్టీ నేతలు పాటుపడాలి. వైసీపీ శ్రేణుల దాడులు దౌర్జన్యాలకు గురైన కార్యకర్తలకు అండగా ఉండాలి. బాధిత కుటుంబాలను పరామర్శించడంతో పాటు పార్టీ వారికి అన్ని వేళలా వెన్నుదన్నుగా ఉంటుందనే భరోసా కల్పించాలి అని పిలుపునిచ్చారు. పోలవరం నిర్మాణ పనుల గురించి, ఇతర ప్రాజెక్టుల నిర్మాణంపై, రాజధాని నగర నిర్మాణ పనులపై అక్కడేదో అవినీతి జరిగిపోయినట్లుగా సీఎం జగన్ మంత్రులు మాట్లాడుతున్నారని టీడీపీ నేతలు ఈ సందర్భంగా ఆక్షేపించారు. ముఖ్యమంత్రి, వైసీపీ నేతలు కావాలనే ఈ ఆరోపణలన్నీ చేస్తున్నారని వాటిలో వాస్తవాలు లేవన్నారు. ఇలాంటి ఆరోపణలు రాష్ట్రానికి మేలు చేకూర్చేవి కావన్నారు. టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, అక్కడేదో కొండ ఉంది, తవ్వుతానంటున్నావు, తవ్వితే ఎలుక కాదు కదా, చీమ దోమను కూడా పట్టుకోలేవు, మీ ఇష్టం, తవ్వుకుంటే తవ్వుకోండి, ఎక్కడి నుంచి తవ్వుతారో అక్కడి నుంచి తవ్వండి, ఎంత లోతున తవ్వుతారో అంత లోతున తవ్వండి అని జగన్ను ఉద్దేశించి అన్నారు. మీ గురించి మీ కేబినెట్ మంత్రులు గతంలో ఏం మాట్లాడారో మా దగ్గర రికార్డులున్నాయి, ఈరోజేదో నీతులు మాట్లాడుతున్నారు. గతంలో జగన్ అవినీతిని విమర్శించిన వాళ్ళంతా ఇప్పుడు ఆయన పక్కన చేరి తామేదో సత్యులు అయినట్లు మాట్లాడుతున్నారు. బొత్స సత్యనారాయణ, కన్నబాబు లాంటి వాళ్ళు జగన్ అవినీతి గురించి ఏమన్నారో అందరికీ గుర్తుంది అని చెప్పారు. జగన్ ఢిల్లీ వెళ్ళి కేంద్రానికే పోలవరం ఇచ్చేస్తామన్నారు. విజయవాడ వచ్చి మేమే చేస్తున్నామని చెప్పారు. పోలవరంపై నెల రోజుల్లోనే అనేక మాటలు మార్చారు. గతంలో అనేక ఆరోపణలు చేసిన మీరే ఇప్పుడేదో అధికారులను భయపెడితే సన్మానాలు చేస్తామంటున్నారు. అంటే గతంలో మీరు చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలనే కదా. అప్పుడు ఆ శాఖలో పనిచేసిన అధికారులతోనే ఇప్పుడు మీరు పనిచేస్తూ ఏదో తవ్వితీయాలనడం హాస్యాస్పదంగా ఉంది అని శాసన మండలిలో ప్రతిపక్ష నేత యలమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. తనకున్న బురదను టీడీపీకి అందించడం ద్వారా టీడీపీ వైసీపీని ఒకే ఘాటాన కట్టాలని జగన్ చూస్తున్నారని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ధ్వజమెత్తారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు ప్రజావేదిక అడిగామని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ చెప్పారు. లేఖ రాశాం, దానికి జవాబు ఇవ్వకుండా ఏ నిర్ణయం చెప్పకుండా సామాన్లు బయటపడేయడం మర్యాద కాదు అని అన్నారు. సమావేశంలో వన్న రామయ్య, టీడీ జనార్దన్, దేవినేని అవినాష్ తదితరులు పాల్గొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎన్ఆర్ఐ టీవీ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.